ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ పేరు తెగ వినిపిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అతనిపై మండిపడుతున్నారు. మొన్నటి వరకు కొంతమందికి తెలిసిన అతని పేరు ఇప్పుడు ఎంతో మందికి తెలిసింది. చాలా మంది అతని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రణీత్ హనుమంత్ ఒక యూట్యూబర్. ఫన్ పేరుతో ఇతరులను ఎలా పడితే అలా ట్రోల్ చేస్తూ రోస్ట్ వీడియోలు చేయడమే ఇతని పని. ఈ ట్రోల్స్ ఒక్కోసారి హద్దుమీరి ఉంటాయి. గతంలో పలువురు నెటిజన్లు ఇతని తీరుని తప్పుబట్టారు. ఇక ఇటీవల ఓ చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేని అసహ్యమైన కామెంట్స్ అవి. తండ్రి కూతుళ్ల వీడియోపై అందున ఓ చిన్నారి ఉన్న వీడియోపై అలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రణీత్ హనుమంతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సాయి ధర్మ తేజ ఘాటుగా స్పందించడంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా చేరింది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ ఇలా అందరూ స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ ప్రణీత్ కి తగిన శిక్ష పడుతుందా లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ సామాన్యుడు కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. అతని తండ్రి హెచ్ అరుణ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఏపీలో సివిల్ సప్లై కమిషనర్ గా విధులు నిర్వహించారు. ఒక సీనియర్ ఐఏఎస్ గా ఆయనకు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. అందుకే ప్రణీత్ పై చర్యలు ఎంతవరకు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయం ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఎందరో సెలబ్రిటీలు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. కాబట్టి ప్రణీత్ ని అంత తేలిగ్గా విడిచిపెట్టే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ప్రణీత్ కి సంబంధించి ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇతని సోదరుడు అజయ్ హనుమంత్ కూడా యూట్యూబరే. ఏజూడ్ అనే ఫ్యాషన్ ఛానల్ ద్వారా అతను ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఒక ఐఏఎస్ కొడుకు యూట్యూబర్ అవడం తప్పు కాదు. యూట్యూబ్ ద్వారా వినోదాన్ని పంచో, విజ్ఞానాన్ని అందించో, డబ్బు సంపాదించడం కూడా తప్పు కాదు. కానీ స్వేచ్ఛ పేరుతో వెకిలి వేషాలు వేయకూడదు. ముఖ్యంగా కామెడీ పేరుతో చిన్నారులపై చిల్లర కామెంట్లు చేయకూడదు. కానీ ప్రణీత్ హనుమంత్ అదే పని చేసి ఇప్పుడు ఇంతమంది ద్వేషాన్ని చూస్తున్నాడు. ఈ ప్రణీత్ అనే వ్యక్తికి సినీ పరిశ్రమలో కూడా మంచి అనుబంధం ఉంది. మైడియర్, దొంగ, హరం హారా వంటి సినిమాల్లో నటించాడు. కీలా కోలా, హాయ్ నాన్న, బజే వాయువేగం వంటి సినిమాలకు ప్రమోషనల్ వీడియోలు చేశారు. అయితే ప్రణీత్ తమ సినిమాలో నటించాడని, అతనితో తమకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి కూడా సినిమా వాళ్ళు చిరాకు పడుతున్నారు. తాజాగా ప్రణీత్ పై హీరో సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రణీత్ ఇలాంటి వ్యక్తి అని తెలియదని, అతడు హరం హారా సినిమాలో భాగమైనందుకు అసహ్యంగా ఉందని అన్నారు. ఇదే విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.